వాళ్ళ యాంగిల్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, తను బయటకు వచ్చిన రోజున 5 గంటల పాటు ఉట్టి చెంచలగూడ జైలు నుంచి ఆయన ఇంటికి రావడానికి 5-6 గంటలు పట్టింది జగన్కి. ఇది చెంచలగూడ ఎక్కడ ఉంటది హైదరాబాద్ లో, అక్కడి నుంచి ఇంటికి 5 గంటలు పట్టింది ఆ రోజున. మన కృష్ణాంజనేయులు గారు కవర్ కూడా చేశాడు ఆ రోజున వార్త. మరి అందుకని చెప్పేసి 2014 గెలిచేశాడా? గెలవలేదు కదా. ఆ సింపతి ఏమన్నా వచ్చిందా మరి ఆ రోజున? రాలేదు కదా. జైళ్ళు ఇదేంటంటే ఒక రకంగా ఆ నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని అన్ని రోజుల పాటు లోపలున్నాడే అన్న బాధని వ్యక్తం చేసే కార్యకర్తల ఫీలింగ్. రెండవది దీని ఇంపాక్ట్ ఏంటంటే, అరే మేము వెళ్తున్నాం రా సెంటర్కి, చంద్రబాబును చూసొద్దాం అన్నప్పుడు పల్లెటూళ్ళల్లో నేను కూడా వస్తలే పదరా అని వచ్చేవాడు కూడా ఉంటాడు, చూస్తారు. అయితే ఈ జనాన్ని చూసి వాళ్ళు మనసు మారుతుంది అన్నది వీళ్ళ ఫీలింగ్. అంత స్థాయిలో వచ్చుంటే, అంటే అంత స్థాయిలో ఆ ఫీలింగ్ వచ్చుంటే గనక జగన్ ఇంకో కేసు పెట్టడం భయపడతాడు. ఇప్పుడు ఆ 14.5 గంటల తర్వాత ఇంకో కేసు వచ్చింది, అంటే భయపడుతున్నట్ట. జనం ఫీడ్బ్యాక్ విపరీతంగా తీసుకోవడంలో జగన్ నేర్పరి. జనం ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు అంచనా వేసినే వెళ్తూ ఉంటాడు అతను. కొన్నిసార్లు డ్రాప్ అవ్వడం కానీ, కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగుల విషయంలో ముందు అటాకింగ్ మోడ్ లోనే వెళ్ళినోడు, తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాడు, విపరీతమైన బెనిఫిట్స్ ఇచ్చే దిశగా వెళ్ళాడు. అంటే ఏంటి, ఉద్యోగుల విషయంలో మరి మనం ఎక్కువ హింసించకూడదు, ఇట్లాగా తను అంచనా వేసేది పబ్లిక్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని. ఆ ఫీడ్బ్యాక్ లెక్కన ఉంటుంటే ఈ కేసు పెట్టుండేవాడు కాదు కదా. కానీ ప్రత్యర్థి పార్టీని మరి హింసించకూడదు అని ఆలోచించట్లేదు జగన్ గారు? అంటే హింస ఎప్పుడు ఉంటుందంటే తప్పుడు సమాచారం మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్